ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? అందరి జాతకాలు తేల్చేసిన వేణుస్వామి. ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్న లోపల మాత్రం పార్టీల అధినేతల్లో ఆందోళన కొనసాగుతోంది. కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం వేళ ఏపీలో జరుగుతున్న ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపైన జ్యోతిష్కులు వేణుస్వామి అంచనాలు వెల్లడించారు. నెల్లూరు ఎంపీ ఫలితంతో పాటుగా మంత్రుల గురించి కీలక అంశాలను చెప్పుకొచ్చారు. ఏపీలో ఎన్నికల పోరు రసవత్రంగా మారుతోంది. జగన్ను ఓడించడమే లక్ష్యంగా కూటమిలోని మూడు పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. అటు జగన్ తనకు రెండవసారి అధికారంపైన ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ వామపక్షాల కూటమి బరిలోకి దిగింది. ఈ సమయంలో పలు సర్వే సంస్థలు ఏపీ ఎన్నికల ఫలితాలపైన తమ అంచనాలను బయటపెడుతున్నాయి. ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే అంశంలో గ్రహబలాల ఆధారంగా తన అంచనాలను వెల్లడించారు. ఏపీలో తిరిగి జగన్ అధికారం దక్కించుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే జూన్ తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. అవి ఏంటనేది ఫలితాల తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు. జగన్కు రాశి నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. అదే సమయంలో వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్న నెల్లూరు పార్లమెంటు స్థానం గురించి ఆసక్తికర విశ్లేషణ చేశారు. నెల్లూరు ఎంపీ స్థానం కోసం వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య పోటీలో ఇద్దరి జాతకం ప్రకారం సాయిరెడ్డిది 10% వరకు అడ్వాంటేజ్ ఉంటుందని వేణుస్వామి తన అంచనాగా వెల్లడించారు. మంత్రులలో ముగ్గురి పరిస్థితిని వేణుస్వామి చెప్పుకొచ్చారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారని విశ్లేషించారు. అయితే వారు ఓడిపోతారా అనే దానికి మంత్రి క్లారిటీ ఇవ్వలేదు. టఫ్ ఫైట్గా మాత్రమే చెబుతున్నానన్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తావించారు. బీఆర్ఎస్ నుంచి తిరిగి టీఆర్ఎస్ పేరు మార్పు అవసరమని వివరించారు. సీఎం రేవంత్ ఈ ఎన్నికల తరువాత కొన్ని కీలక పరిణామాలు ఎదుర్కొంటారని అంచనా వేశారు. ఇక బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాలలో ఈ రెండు అంశాలు మినహా కొత్తగా చోటు చేసుకునే అవకాశం లేదన్నారు. ఏపీలో మాత్రం జూన్ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు హోరాహోరీగా మారిన ఏపీ ఎన్నికల సమరంలో వేణుస్వామి అంచనాలు వైరల్ అవుతున్నాయి.